ప్రపంచంలో ఎప్పటికీ మారనిది ఏంటి? మార్పు అనేది ఎప్పటికీ మారదు. వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మన ఆలోచనలు మారాలంటే ఒకే ఒక విధానం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. మార్పు ఎలా సాధ్యం? నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మార్పు అనేది ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈరోజు ఏం చేయాలో క్లారిటీ లేకపోవడం. క్లారిటీ ఈజ్ పవర్. నీ క్లారిటీ వచ్చేసింది అంటే అదే పెద్ద స్ట్రెంత్ నీకోసం. ఈరోజు మనకి రాబోతుంది క్లారిటీ. ఏం చేయాలి? మనం ఏ స్థాయికి వెళ్ళాలో తెలిస్తే ఎలా ప్రయాణం మొదలు పెట్టాలో అర్థమవుతుంది. మీ ప్రయాణం ఎంత పెద్దదో ముందే తెలిస్తే అలాంటి స్ట్రాటజీస్ ప్లాన్ అవుతాయి. ఈరోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాము అన్న స్థాయిలో ఉన్నామంటే ఇంకా ఆలోచించండి, ఏ స్థాయికి మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఎదగాల్సింది ఏంటిది? ఆలోచన. కొంతమంది ఆలోచన ఒక కోణంలోనే ఉంది. కాదు, అదే జీవితం కాదు. 360 డిగ్రీస్లో మనం ఆలోచించగలగాలి. నేను, నా కుటుంబం, నా సమాజం, నా ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నా బిజినెస్ లైఫ్ ఉంది, నా స్పిరిచువల్ లైఫ్ ఉంది, స్పిరిచువల్ లైఫ్ ఉంది. ఓవరాల్గా నా యొక్క గ్రోత్ ఏంటి? నా బెంచ్ మార్క్స్ ఏంటి? బెంచ్ మార్క్స్ ఏంటి? గోల్ సెట్ చేసుకోవాలంటే నీ స్థాయి, నీ సామర్థ్యం, నీ స్కిల్స్ నీ బట్టి కాదు. గోల్ సెట్ చేసుకో, దానికి తగ్గ స్కిల్స్ సామర్థ్యాలు బయటకు వస్తాయి. లక్ష్యం ఎలా పెట్టుకోవాలి? నా స్కిల్స్ తగ్గట్టుగా, నా కెపాసిటీకి తగ్గట్టుగా, నా కేపబిలిటీస్ తగ్గట్టుగా, నా బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా, నా స్కిల్స్కి తగ్గట్టుగా లక్ష్యాన్ని పెట్టుకోవడం కాదు. లక్ష్యం ఏది పెట్టుకుంటావో పెట్టుకో, దానికి తగ్గ స్కిల్స్ సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ అచీవ్మెంట్ ఉంటుంది. ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటే అంత పెద్ద రిజల్ట్స్ ఉంటాయి. ప్రపంచంలో ఎప్పటికీ మారనిది ఏంటి? మార్పు అనేది ఎప్పటికీ మారదు. వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మన ఆలోచనలు మారాలంటే ఒకే ఒక విధానం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. చేంజ్ ఈజ్ పర్మనెంట్. మరి మీరు పర్మనెంట్ గా ఉండాలంటే మనము చేంజ్ అవ్వాలి. బిజినెస్ వర్క్షాప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మీరు, నేను చాలా చాలా దృష్టివంతులం. మీరు గనక ఇలాంటి యాజ్ ఇట్ ఈజ్ ఇదే కంటెంట్, ఇదే క్వాలిటీ, ఇంతే అవుట్పుట్, ఇదే స్ట్రాటజీస్ ఉన్న వర్క్షాప్ ఇక్కడ కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళేటైనా 10 లక్షల రూపాయల కన్నా తక్కువలో ఎక్కడైనా మీకు దొరికితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దొరకద్దు. అలాంటి కంటెంట్ నేను మీకు ఇస్తున్నాను. కానీ ఇక్కడ మీరు స్పెండ్ చేయబోయే టైం ఏదైతే ఉందో అది స్పెండింగ్గా ఉండకూడదు. అది ఎలా ఉండాలి? ఇన్వెస్ట్మెంట్గా ఉండాలి. స్పెండ్ అంటే ఖర్చు పెట్టేస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారు. ఎక్కడైతే మీరు స్పెండ్ చేస్తారో రిటర్న్స్ ఉండవు. ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి యొక్క రిటర్న్స్ అనేవి జీవితాంతం వస్తూనే ఉండాలి. అలా ఇన్వెస్ట్ చేయాలి. ఈరోజు టైం ఇక్కడ అలాంటి పాయింట్స్ ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. నాకు అన్నీ తెలుసు, నాకు చాలా తెలుసు, నాకు తెలుసులే. మీకు ఒక స్టోరీ తెలుసు, అదే స్టోరీ నేను చెప్పడం స్టార్ట్ చేస్తే మీరే మీ ఫీలింగ్ ఏంటి? నాకు తెలిసిందేగా, నాకు తెలిసిందేగా అన్న ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఫోకస్ తగ్గిపోద్ది. అయినా ఇక్కడ మాత్రం మీకు తెలిసిందే వింటున్నా, కానీ ఫస్ట్ టైం వింటున్నాను, వినండి, ఖచ్చితంగా లాభం జరుగుతుంది. మీకేం చెప్పబోతున్నానంటే ఈరోజు 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక కంపెనీ కుప్పకూలిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ తెలియదు కాబట్టి. ఆ పడిపోతున్న ఆ కంపెనీ నిలబడాలంటే ఈ స్ట్రాటజీ ఉంటే చాలు. అలాంటి స్ట్రాటజీ మాట్లాడుకుంటాం ఈరోజు. మీ జీవితంలో మర్చిపోకుండా ఇలా ముద్ర పడిపోయిన విషయాలు నాకు తెలిసి ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాను. ఒక్కొక్కరికి 4 పాయింట్స్ అన్నా ఉంటాయి. మాట్లాడుకున్న విషయం 40 కావచ్చు, 4 మీకు టచ్ అయ్యాయి కదా, ఆ 4 చాలు లైఫ్ని మార్చడం కోసం. సక్సెస్ అవ్వాలి అంటే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి బరువు మనం ఎలా మోసుకోవాలి? మన బరువు ఎదుటి వ్యక్తి ఎప్పుడు మోస్తాడు? మన స్పేస్ ఎదుటి వ్యక్తికి ఎలా ఇవ్వాలి? ఎదుటి వ్యక్తి స్పేస్ నాకెప్పుడు ఇస్తాడు? ఎంత యునైట్ గా ఉంటే ఎంత సక్సెస్ అవ్వగలుగుతాం? ఏ సార్, ప్రపంచంలో ఏ ఒక్క సమస్య కూడా లేదు, పరిష్కారం లేనిది. సార్ ఇది అవ్వదు సార్, ఇది జరగదు సార్, దీనికి పరిష్కారం లేదు సార్ అని వదిలేసే సమయంలో పరిష్కారం ఉంది అన్న విషయం మనకి రియలైజ్ అయింది.
సమస్యని సమస్యగా చూడకుండా సమస్యని అవకాశంగా చూడాలి. లైఫ్ లో సూసైడ్ చేసుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ సమస్యకు పరిష్కారం లేదనే సూసైడ్ చేసుకుంటున్నాడు. ఓడిపోయే ప్రతి వాడు కూడా వదిలేస్తుంది. పరిష్కారం లేదనే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. తాళ్లపు చెవి లేకుండా ఏ తాళం కూడా తయారు చేయబడలేదు. నువ్వు ఒక వ్యక్తికి ఎంత దూరం అవుతూ పోతుంటావో అంత పెయిన్ ఉంటుంది. ఎందుకు దూరం అవుతా? చిన్న విషయాన్ని పెద్దగా చూడటం వల్ల, లేక మిస్కమ్యూనికేషన్ వల్ల, మిస్కన్సెప్షన్స్ వల్ల, ఈగోస్ వల్ల. నా వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఎన్రిచర్స్. ఎన్రిచర్ అంటే ఒక వ్యక్తిని సుసంపన్నుడిగా తయారు చేసేవాడు, ఒక వ్యక్తిని జ్ఞానవంతుడిగా తయారు చేసేవాడు, ఒక వ్యక్తికి ఉపయోగపడేవాడు. ఎవరు ఉపయోగపడతాడు? తను మంచిగా ఉంటే కదా. మీరు కోట్లు సంపాదిస్తే సమాజానికి లాభం. మీ దగ్గర డబ్బు ఉంటే కేవలం మీకు మీ కుటుంబానికే కాదు మీతో పాటు మీ సమాజాన్ని కూడా మీరు ఉపయోగపడతారు అన్న నమ్మకం. నోటి సమాజంలో ఉన్నటువంటి రోజు రోజుకి పెరిగిపోతున్న విపరీతమైన ధోరణుల వల్ల చెడు అలవాట్లకి గురైపోతున్న పరిస్థితి చాలా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా అలవాట్లు వచ్చేసిన తర్వాత ఎలా వదులుకోవాలో అర్థం కానీ పరిస్థితి. స్మోకింగ్ అలవాటైపోయింది, మద్యపానం అలవాటైపోయింది, ఎలా వదులుకోవాలో అర్థం కావట్లేదు. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉన్న అలవాట్లను సరిచేసుకోవడం ఎలా? అసలు మంచి అలవాటు ఎలా చేసుకోవాలి? డిసిప్లిన్ ఎలా తెచ్చుకోవాలి? క్రమశిక్షణ ఎలా రావాలి లైఫ్లోకి? మన చెడు అలవాటుని ఎలా దూరం చేసుకోవాలి? లేజినెస్ని ఎలా దూరం చేసుకోవాలి? మన్ని డిసిప్లిన్ లైఫ్కి ఎలా చేసుకోవాలి? పర్సన్గా పర్ఫెక్ట్ టైం టేబుల్ మెయింటైన్ చేసే విధంగా ఒక మంచి అలవాటు. ఎందుకంటే మీకున్నటువంటి చిన్న చిన్న మంచి అలవాట్లే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అదే మీకున్నటువంటి చిన్న చిన్నటువంటి దుర అలవాట్లే అధమ స్థాయికి పడేస్తాయి. జాగ్రత్త, అలవాట్లే మీ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. మీ అలవాట్లను మార్చుకోండి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. ఇదే ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా. మీరు స్కూల్ గోయింగ్ పిల్లలైనా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానీ, పేరెంట్స్ అయినా కానీ, బిజినెస్ పీపుల్ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రతి వ్యక్తి తన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి, మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. అందుకే ఇలాంటి గొప్ప మార్పు సమాజంలో రావాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశము. ఒక గొప్ప వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏంటి? చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లను మార్చుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి. ఆగస్టు 30వ తేదీన అద్భుతమైన వర్క్షాప్, డోంట్ మిస్ వర్క్షాప్. ఆన్లైన్లో జరగబోతుంది ఈ వర్క్షాప్. మరి మీరు దీంట్లో సీట్ ఎలా బుక్ చేసుకోవాలి? వెంటనే బ్రదర్ షఫీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. డోంట్ మిస్ ఆపర్చునిటీ. అంతేకాకుండా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము అతి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న పిల్లలే ప్రేమించుకోవడము. నేను అతన్ని లవ్ చేస్తాను, నేను ఏమైనా లవ్ చేస్తాను, అతను లేకపోతే ఉండలేను, ఏమో లేకపోతే ఉండలేను అని చెప్పేసి చాలా సిచ్యువేషన్ మనం వింటున్నాము. అంతేకాకుండా బ్రేకప్. ఏంటి బ్రేకప్? నలుగురు కలుసున్నారు, బ్రేకప్ అయిపోయింది, నన్ను అతను మాట్లాడలేదు, ఈమె నన్ను మాట్లాడలేదు, నన్ను పెళ్లి చేసుకున్నట్టుంది, నన్ను మాట్లాడడం వదిలేసింది, నాతో కాకుండా వాళ్ళతో మాట్లాడుతుంది, బ్రేకప్ అయిపోయింది, బతకాలనిపించట్లేదు, నేను చచ్చిపోతానని చెప్పేసి బ్రేకప్. ఎటు చూసినా బ్రేకప్. ఈరోజు మిషన్ నేను శాతంకి అనేక కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే బ్రేకప్ కాల్స్, లవ్ ఫెయిల్యూర్ కాల్స్. అంతేకాదు పెళ్ళి అయిన తర్వాత బ్రేకప్, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళైపోయిన 6 నెలలకి 1 సంవత్సరానికి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, అసలు భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య హక్కులేంటి, భర్త హక్కులేంటి, జీవితంలో ఎలా సర్దుకుపోవాలి, తప్పు భార్యతో ఎక్కడ జరుగుతుంది, భర్తతో ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఎలా లైఫ్ లీడ్ చేసుకుని ముందుకెళ్ళాలి, ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని ఒక ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఒక సరైన అవగాహన లేదు. లేకపోవటం వల్ల జరిగినటువంటి పెళ్లిలో దాదాపుగా సగం కూడా ఉంటాయా ఊడిపోతాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేల లక్షల మంది డైవర్స్ కోసం అప్లై చేసిన పరిస్థితి. అందుకే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కోసమే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ అందరి కోసం అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. 13వ తేదీన ఆదివారం ఆన్లైన్లో మార్నింగ్ 11:30 నుంచి 2 అవర్స్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని బుక్ చేసుకోవడం కోసం మీరు బ్రదర్షిప్ యాప్ని డౌన్లోడ్ చేయండి. వర్క్షాప్లో సీట్ వెంటనే బుక్ చేసుకోండి. మీ లైఫ్లో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చుకోండి. మీ ఫ్యామిలీలో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకురండి. మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ తీసుకురండి. ఆల్ ద బెస్ట్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ గ్రేట్ వండర్ఫుల్ వర్క్షాప్స్. మనం వర్క్షాప్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.